మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామం అండి ఇది. మీరు చూస్తున్న రోడ్డు మంగళగిరి నుంచి నూతక్కి లోపలికి ఎంట్రన్స్లో వచ్చే నూతక్కి రోడ్డు ఇది. దీని మొన్న ఇల్లు పడేయటం జరిగింది. ఇక్కడ ఇప్పటానికన్నా ముందే 3 రోజుల ముందు ఇక్కడ ఇల్లు పడేశారు. ఇక్కడ ఏంటంటే ఎప్పటి నుంచో ఉంటున్నారు వాళ్ళ కరెంటు బిల్లు, ఇంటి పన్ను అవి కూడా వస్తున్నాయి. రోడ్డు ఎక్స్టెన్షన్ అనే దాంట్లో వీటిని కొట్టేశారు. ఆల్రెడీ అక్కడ కందకంలాగా ఉందండి అక్కడ కాలువ. మళ్ళీ అది కాకుండా ఇటు పక్క మిగిలిన ఖాళీ అంతా కూడా ఇంకొక కాలువలాగా కడతామని చెప్పేసి చెప్పారు. సెంటర్లో వచ్చేసరికి ఇలాగే ఇరుకిరుగ్గా ఉన్నాయి. కానీ లారీ కూడా కటింగ్ అవ్వదు. ఇక్కడ మాత్రం 2-3 లారీలు పార్కింగ్ చేసుకునే అంత ప్లేస్ ఉంది. దీన్నే వాడుకుంటాము, దీన్ని కాలువలా తవ్వుతాము, డబ్బులు శాంక్షన్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు అందరికీ. మరి దీన్ని ఎంత ఎక్స్టెన్షన్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఎప్పుడు పనులు స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు. పడేసి దగ్గర 1 నెల పైన అవుతుందండి ఇప్పుడు దాకా. ఎన్ని ఇల్లు ఉంటాయి ఇక్కడ? 3. ఇది 3, అది 4 చివరి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మామూలుగా అంటే ఈ ఎదురుదాళ్ళు ఆ ఎదురోళ్ళు అట్లా అడిగారా మరి ఇలా ఎందుకు పడగొడుతున్నారని? అడిగారు. అడిగితేనే ఈ కాలువ వచ్చేసరికి ఎక్స్టెన్షన్ చేస్తున్నామండి, రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ అవుతుంది. ఈ చిన్న కాలువ, ఈ కాలువని ఎక్స్టెన్షన్ చేస్తున్నాము ఇటు పక్కకి, ఆ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ అయ్యిద్ది అని చెప్పేసి చెబుతున్నారు. ఎక్స్టెన్షన్ చేసే ప్రాసెస్లో అయితే ముందు అసలు వంతెన సరిగ్గా అది సరిగ్గలేదు. అది మరమ్మతులు చేసిన వంతెన అనమాట. అసలు దాన్ని కొత్తగా కట్టింది కాదు, పైపైన అచ్చులన్నీ ఊడిపోతే వాటిని అతుకులు చేసి అలా చేశారు. దాన్ని ముందు అది కట్టిన తర్వాత ఇట్లా రావాలి కదా యువతలకి. నూతక్కి అసలు ఇంత రోడ్డు ఇంత కాలువ కూడా అవసరం లేదు. ఈ పెద్ద మండలం కాదు, లేదా ట్రాఫిక్ వచ్చే ఏరియా కాదు. ఇక్కడ ఇండస్ట్రీస్ అవి ఏం లేవు. కానీ ఇలా చేశారు చివరికి. సరే, ఏంటి ఇక్కడ పడగొట్టి ఎన్ని రోజులు అయింది? ఇక్కడ పడగొట్టి 10 రోజుల పైన అవుతుంది. నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఒకసారి ఇచ్చారంట, కానీ మరి తర్వాత ఇవ్వలేదు. ఎన్ని ఇల్లు పడగొట్టారు ఇక్కడ? ఇక్కడ 2-3 పడేశారు. కదమాయం చిన్న చిన్న పాకాలు తీసేశారు. ఒక డాబా, 2 రేకుల చెట్లు తీసేశారు. అయితే రోడ్డుకి అవసరం లేదు. అంత ముందర కాలువ కట్టారు, బోర్న కాలువ కట్టారు కదా. కాలువ కానీ అంటే ఈ గొయ్యి పూడి చెట్టు రావాలంటే రావాలి కదా. మరి ఏం చేస్తారండి? ఇక్కడ రోడ్డు వేస్తారా? అక్కడ రోడ్డు వేస్తారు? ఎక్కడ వస్తారు? ఇక్కడ రోడ్డే వేరు, ఓనే కాలువ తెస్తారట. మరి ఈ కాలువ ఏం చేస్తారో, మరి ఆ కాలువ ఎందుకు తెస్తారో తెలియదు. అనవసరంగా పడగొడతారు. ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఇది గొయ్యి వాళ్ళు కొద్దిగా ఊడ్చుకొని కొద్దిగా వేసుకుంటే దాన్ని కూడా పడగొట్టారు. అవసరం లేదు. రీజన్ ఏం లేదు, అన్ని బాల కొడతాం, ఇది కూడా బాల కొడతాం అంటారు. అంతేగాని రీజన్ ఏం లేదు, పడగొట్టాలని రీజన్ లేదు. వాళ్ళకి అవసరం లేదు. ఇది ఇక్కడికే అది కాదు, ఆ గోడకాడికి అక్కడి నుంచి అటు రోడ్డు ఉంది కదా. ఇక్కడ నడిచేది ఏం లేదు, రోడ్డు ఎవరు రారు ఇక్కడ. మరి అడ్డుకోలేదా? ఏమి అడగలేదా? అడిగితే మీకు సంబంధం లేదు, మీరు ఎవరు వస్తానికి వీల్లేదు అంటున్నారు, వచ్చిన ఆఫీసర్లు. ఊళ్ళో కొద్ది పడగొట్టారు. ఎక్కువే పడగొట్టలే, కొద్ది కొద్దిగా మెట్లు బొట్లు తీసి సైడ్ కాళ్ళు కట్టారు పోయి 1 సంవత్సరం కింద. అదేమంటే పారం బాక అది దాన్ని. సరే, 40 సంవత్సరాల నుంచి నేను అక్కడ ఉండేదాన్ని. చెట్టు కింద బేరం టిఫిన్ అమ్ముకునేదాన్ని, టీ అమ్మేదాన్ని. హాస్పిటల్లో వాళ్ళకి టిఫిన్ భోజనం, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టుకునేదాన్ని. అక్కడ తీసేశాడు. తీసేసినాక నాకు ఏ ఆధారం లేదు. లేకపోతే ఏడుండ మొన్నటిదాకా పట్టాలు వేసుకొని, ఎండ వాన వస్తుందని మళ్ళీ కొద్దిగా ఇది వేసుకున్నామన్న. వేసుకుంటే ఇది కూడా తీసేయమంటున్నారమ్మా, ఇది కూడా తీసేయ. నా పరిస్థితి ఏంటి? మరి నేనే బతకాలుగా, ఉండటానికి ఇల్లు లేదు. నేను 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, మరి నాకు ఏ ఆధారం లేదు. మరి టీ అమ్ముకొని బతకాలి, మరి ఎట్టా నా పరిస్థితి? ఇది కూడా తీసేస్తామని వచ్చారు మొన్న. వస్తే నేను నా పరిస్థితి చెప్పారు, 2 నెలలు ఆగండే. మరి నేను ఇప్పుడు మొన్న ఒక బాగుంది. అడ్డం ఏముంది దీనివల్ల? అంటే దీనివల్ల ఏమైనా సమస్యనా? సమస్య అంటే ఇటు సైడ్ కడుతున్నాం కాలువ, తీసేయాలంటున్నారు. తీసేయాలంటే ఇక మరి నేను చెప్పాను, మన అబ్బాయి చనిపోయాడు, కొడుకు నెల కూడా అవ్వలేదు. నా పరిస్థితి ఏంది? మరి ఎవరింటికి రానేరు. మరి నేను 2-3 నెలలు అయినాక తీయమంటే తీస్తాగాని ఇప్పుడు మటుకు తీయను అన్న. తీను మరి ఎక్కడ ఉండాలి నేను అన్న. ఇక అదే ఇక మొన్నే వచ్చి ఇవాళ 3 రోజుల నాడే వచ్చి అయ్యి పెట్టుకుని టీ అమ్ముకుంటా ఇక్కడ హాస్పిటల్ వాళ్ళ దగ్గర. ఇల్లు లేదన్నారు, మరి ఇల్లు ఇవ్వలేదా? ఇవ్వలేదుగమ్మా, ఇవ్వలే ఇల్లు ఇవ్వలేదుగా. ఇస్తామన్నారు మొన్న ఈ మధ్య ఇప్పుడు తీసుకెళ్ళారు, తమ్మి వేపించుకున్నారు, వస్తుందన్నారు. ఏడిచ్చారు అసలు నూతక్కులోనే ఇవ్వలేదుగా. నూతక్కి మంగళగిరి మండలం కానీ తాడేపల్లి మండలానికి కానీ అసలు ఇల్లు అనేది ఇవ్వలే.
అన్ని అస్సలు ఎవరికి మన నూతక్కులు అసలు ఇల్లు అంటూ ఇవ్వాల నూతక్కిలిలో మంగళగిరి మండలానికి ఇల్లు అంటున్నాడు, తాడేపల్లి మండలానికి ఇల్లు. అన్ని ఊళ్ళల్లో ఇల్లు స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, కట్టిస్తున్నాడు. ఈ ఊరికే లేదు అసలు ఇల్లు. లేని వాళ్ళు ఉంటాంగ మా బట్టి వాళ్ళకి, మరి ఇవ్వాలిగా ఇస్తేనేగా ఏదన్నా ఏదో ఆయన కట్టిపోయిన మేము ఇది ఇచ్చాడు అనుకో, దీనికి పట్ట ఏ మన దగ్గర తాగున్న వరకు వేసుకుంటాంగా. అసలు ఏది లేకుండా అసలు తలం అనేదే ఇలా ఇస్తానంటాం, ఇచ్చేది లేదు. ఏదన్నా వేసుకుంటేనే పీక ఇక్కడ మా దగ్గర వేసావు నువ్వు తీసేయి అంటున్నా, ఏ ఉన్న నలుగురిని పిలుస్తేనే తీసేపిస్తున్నా. ఇంక ఇదే పరిపాలన, మీకు ఎలా ఉంది పరిపాలన? ఇదేనమ్మా, మరి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు కదా, మరి ఇళ్ల స్థలాలన్నీ ఇస్తే ఏడవ చోట ఉంటాంగా. ఏదో ఇప్పుడు ఆయన కట్టించే ఇది లేదు అనుకో, అందరికి కట్టేయాలంటే కుదరదు అనుకో, మరి మాకు ఇస్తే మా బట్టి వాళ్ళకి ఏదో ఒకటి అని వేసుకుంటాంగా. స్థలం అన్ని ఇస్తే ఏదో వేసుకుంటాంగా, ఏమీ లేకుండా మరి అట్ట అది మరి ఏం చేస్తాడో. మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు, ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? ఎవరు వస్తారు వాళ్ళు? మనం మంద కాదుగా, తల రాత ఎవరు రాత ఎట్టుంటే అలా రాజు ఇది. మనం నేనే అనుకున్నా అక్కడ 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఇక్కడే ఉంటానని అది తీసేసాడు. అట్టా ఎవరు వచ్చి ఇప్పుడు ఆయన వచ్చాడు తీసేసాడు, మళ్ళీ ఈయన వచ్చి ఇది కూడా ఇంకొక ఆయన వచ్చి ఇది కూడా వద్దమ్మా ఇక్కడ వచ్చే ఈ ఊళ్ళో ఇంకో కూర వెళ్ళమంటాడు. ఎవరు ఆయన వస్తాడు ఈయన వస్తాడు మనం ఏం చేద్దాం జాతకం? మనం కన్నోళ్ళకి మనమే చెప్పలేకపోతున్నాం. ఎవరికో ఆయన మళ్ళీ వస్తాడు రాడు అని మనకేం తెలిసిద్ది? వాళ్ళ జాతకం అయింది, ఎట జరిగిద్దో మరి నాకేం తెలిసిద్ది? అంతేనా? ఇప్పుడు నేను ఆయన రాడమ్మా ఈయన వస్తాడని మనం ఎట తెలిసి? మీకు న్యాయం జరిగే వాళ్ళు పర్సన్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళు వస్తే బాగుంటుందని ఇలా ఉంటుంది కదా, సో అందుకని. న్యాయం అంటే మరి మనం న్యాయం ఇప్పుడు కూడబెట్టినోడే కొడుకు అంతేగా. ఇప్పుడు ఆయన ఏదో మనకి రేపు ఇల్లు అది ఇచ్చా పర్వాలేదమ్మా నాకు ఇళ్ళ స్థలం ఇచ్చాడు ఆయన రావాలని మళ్ళీ కోరుకుంటారు అంతేగా. మరి ఇప్పుడు ఆయన ఇళ్ళ స్థలం ఇల్లు కట్టించాడు, మమ్మల్ని బాగా చూశాడు, బాగా జరిగింది అని పింఛన్ ఇస్తున్నాడంటే ఆయన ఇచ్చింది కాదు, కాలం నాడు ఎప్పుడు 30 సంవత్సరాలు 40 50 ఏళ్ళ నాడు 30 రూపాయలు ఇచ్చాడు ఆయన ఎన్టీ రామారావు గారు ఇచ్చాడు జగ ఆమె ఇచ్చింది. ఇందిరాగాంధీ సముద్రాల్లో బారబోసింది బియ్యం, ఇప్పుడు కోటా బియ్యం ఇచ్చాడు ఇస్తున్నాడు ఆయన. ఇది కాదు, కేంద్రం పంపిస్తుంది, వీళ్ళు పంపించేది ఏం కాదు, ఈయన ఇంట్లో సొమ్ము కాదు, ఇది కష్టపడే సొమ్ము కేంద్రం ఇస్తుంది పింఛన్లు. ఈయన ఇచ్చేది ఏం కాదు, ఆయన 1500 ఇస్తున్నాడుగా, ఈయన 2100 ఇస్తున్నాడు, ఈయన సొమ్ము ఇంట్లో సొమ్ము ఆయన ఇస్తున్నాడేంది. గవర్నమెంట్ 60 రూపాయలు 70 రూపాయలు అమ్మే పామ్ ఆయిల్ 110 120 రూపాయలు నూనె, మంచి నూనె. కూరగాయలు ఎంత అమ్ముతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది? మనం ఇచ్చే పింఛన్ ఒకరోజు సరిపోయిద్దా? నాకు 5 కిలోలు బియ్యం ఇస్తున్నాడు, 5 కిలోలు బియ్యం సరిపోద్దా నెలల్లో? అట్ట కాదు, ఆయన రావాలి ఈయన రావాలి ఎవరైనా ఒకటి, ఆళ్ళళ్ళు అంతా ఒకటే. రేపు మధ్యలో మనం మేము మా బోటి వాళ్ళమే ఇది అయిపోయింది, అది నేను చెప్పింది అంతేనా. నాకు మటుకు ఇల్లు స్థలం ఇస్తే చాలు అనుకుంటున్నా. ఇల్లు ఇచ్చాడు అనుకో, ఏదో ఒకటి తిన్నా చనిపోయిన దాంట్లో పడుకుంటే మనల్ని ఎవరు కదిలేరు. ఇల్లు బాకీ లేకుండా ఈ బయట ఉండాల్సిన అవసరం ఏం చెప్పు చెప్పు. అది నా ఆయన మంచోడు ఈయన మంచోడు, ఆయన వస్తే మంచిది ఈయన వస్తే అందరూ ఒకటే మనకి. కాకపోతే ఏంటంటే న్యాయం. ఇప్పుడు రామారావు గారిని ఎందుకు చెప్పుకుంటున్నాం, ఆయన చచ్చిపోయేటప్పుడు మా ఆయన చచ్చిపోతే ఆయన 10,000 రూపాయలు నాకు ఉచితంగా ఇచ్చాడు రామారావు గారు. మరి నాకు పింఛన్ ఇచ్చా 30 రూపాయల కాడి నుంచి అప్పుడు ఇచ్చాడు. తర్వాత ఊళ్ళో పెద్దలు, అమ్మ మీ భర్త చచ్చిపోయాడుగా, నీ మీ ఆయన చచ్చిపోయింది తీసుకొస్తే నేను నీకు ఇస్తాను అన్నాడు. పింఛన్ ఇప్పించాడు 200 కాడి నుంచి ఇస్తున్నారు. పింఛన్ వస్తుంది, ఆ పింఛనే కాదుగా మనకు భవిష్యత్తు ఉండాలిగా, రూపాయి ఉండాలిగా. మరి అమ్ముకుని అమ్ముకునేట్టు అది తీసేశారా, కట్టుకున్న అన్ని మొత్తం పడేశారు. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు నేను, ఇల్లు కూడా లేదు. చూపించాలి, వేరే చూపించి ఏమైనా చెప్తున్నారా ఇక్కడ ఇక్కడ అమ్మాయి లేండి అవసరం అండి కార్లు వస్తున్నాయి. మొన్న ఏం జరిగిందంటే ఇది తీసేయాలన్నారు. నేను అబ్బాయి చనిపోయాడు, కొడుకు ఇక్కడ రాకూడదని రాలా. రాకపోతే మొన్న వీళ్ళందరూ పడేస్తున్నా నువ్వు వచ్చేసేయమంటే వచ్చి అడిగారు. ఏంటమ్మా అన్నాడు, ఇది పరిస్థితి అండి అది, మరి ఇల్లు లేదు. మరి నా పరిస్థితి ఏంటంటే ఆయన సార్ పెద్ద ఆయన వచ్చాడు, డిఏ గారు వాళ్ళు పై ఆయన. సరే అడిగాడు ఆమెను, అడిగితే రాసుకోమ్మ పేరు ఆధార్ కార్డు తీసుకో ఫోన్ నెంబర్ తీసుకో ఆమెకి ఏదో ఒకటి చూపిస్తుండ అన్నారు. సచివాలయంకి వెళ్ళి చెప్పండి అన్నారు. వాళ్ళు ఎవరూ రాలా చెప్పలా. మరి ఏం చేస్తారు, మరి కాలువ ఏం చేస్తున్నారు, ఇటు కట్టుకొస్తారంటున్నారు, ఇటు తీసేయాలంటున్నారు, ఈ కాలువ కట్టాలంటున్నారు. ఒకళ్ళు ఇద్దరేమో ఇటు రాదులే అటు పోయిద్ది అంటున్నారు కొంతమంది, కొంతమంది తీసేస్తారు ఉంచరేడా అంటున్నారు, ఇది తీసేస్తామంటున్నారు. మరి వేసుకున్నాం 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఖర్చు పెట్టి ఏదో వేసుకున్నాం ఉందామని, మరి ఇటు జరుగుతుందమ్మా ఇక అది అది. మరి ఇళ్ళ స్థలం అని చూపిస్తే, ఇళ్ళ స్థలం ఇస్తే చాలు. మరి ఏంటి ఏం నడుచుతాం, మరి ఇళ్ళ స్థలం లేకుండా ఎట్ట ఉంటాం? వ్యవసాయం చేస్తాం. ఏం పంటేశారు? గులాబులు,
మల్లి తోట మాగాని గిట్టుబాటు ధర అంత బాగానే ఉందా పంట? పూలు వ్యవసాయానికి ప్రభుత్వం అనుబంధం కూడా ఉంటే రైతుల్లో ఎవరి కాళ్ళుగా విడివిడిగా పండిస్తున్నాం వ్యవసాయం. అలాగాను ఒక రైతుని అందరిని సమన్వయం చేసేసి ఒక ఏరియా ఒక పంట కనుక ఏపీ కలిగితే ప్రభుత్వం కూడా తోడుండి కొంత గిట్టుబాటు అవుద్ది. ఈ చిన్నకారు సన్నకారు రైతులు ఏమవుతున్నామంటే ఎవరికి నచ్చిన పైరు వాళ్ళు వేస్తున్నాము, ఖర్చు మోపైపోతుంది, పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి, అకాల వర్షాలకు కానీ దీనికి కానీ దెబ్బతింటున్నాము. ఒక పండుగ ఒక పండుగ సంబంధం లేకుండా ఉంటుంది. మెట్ట పొలాలు కదా మా ఏ మాగాళ్ళలోనే మెట్ట పొలం ఎక్కువ అయితే ఖర్చు ఎక్కువైపోతుంది. ఇలా చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు, ఖర్చు ఎక్కువైపోయింది. అందుకని ప్రభుత్వం కూడా ఎమిడియట్గా రైతు బతకాలంటే సన్నకారు రైతుని ఒక కమ్యూనిటీగా ఇళ్ళే అవ్వాలి, లెక్క అయితే రైతులమే అవ్వాలి మేమే. కాకపోతే దృష్టి వాళ్ళ దగ్గర వాళ్ళు ఆలోచించగలిగే కెపాసిటీ ఇది ఉంది, వాళ్ళని చైతన్యవంతం ఇంకా చేయగలిగే కెపాసిటీ ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ సన్నకారు రైతాంగాన్ని మొత్తాన్ని అందరినీ కలిపి ఒకరికొకరు పనిచేసాం. వెనక గత 30 ఏళ్ళ నాడు ఎలా వ్యవసాయం చేసాం కలిపి చేసుకునేవాళ్ళం. నాది ఏదన్నా వర్షం వచ్చి తడిచిపోతుందంటే మనం లేకుండానే పోయి పక్కన వాళ్ళు వచ్చి పనిచేసేవాళ్ళు. ఇలా ఇటు పోతే పోయింది లేరు అనుకునే పరిస్థితి అయిపోయింది ఉడికాడే. అలా కాకుండా ఒక చైతన్యవంతంగా వ్యవసాయం మళ్ళీ చేసి ఇవాళ పిల్లలకు కూడా పొలం పని ఏర్పాలి. చదువుకునే పిల్లలకు కూడా వారానికి ఏదైనా నెలలో ఒకసారినో ఒక గంట సేపు అనో ఒక టైమింగ్స్ పెట్టేసి కంపల్సరీగా వ్యవసాయం పని ఏదో ఒక పని వాళ్ళ చేత ఒక గంట సేపు చేయించగలిగే ఇది తీసుకొస్తే అబ్బో అబ్బాయి చేయడు అమ్మాయి చేయడు ఈ పిచ్చి ఆలోచనలు కాదు. ప్రభుత్వం కూడా స్కూల్ తరపునే వచ్చి వ్యవసాయ పని అంటే ఏంటి, ఎలా కష్టపడాలి, తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఎలా చేయాలి పని, మీరు కూడా ఎంత చదువుకున్నా ఎంత జాబులు చేసుకున్నా ముందు ఇది నేర్చుకుంటే బతకడానికి రేపొద్దున జాబ్ బీకి ఆడు ఒకడేసినా వచ్చి రాయల్టీగా మనకు ఉన్నదంటూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మన సన్నకారు రైతు మాలాంటి పిల్లలకు కూడా అంత హైగా ఆలోచిస్తున్నారు. ఆ వ్యవసాయం అంటే ఏంటి, ఆ ఏంటి, ఆ ఈ పని చేస్తే ఏమవుతుంది అన్న ఆలోచనలు వెళ్ళిపోతున్నారు. చేస్తే ఇప్పుడు నేను వ్యాపారం చేశాను, పాల వ్యాపారం చేశాను, రాయల్టీగా చేశాను, ఏది చదువు పెద్దగా లేదు, అయినా కూడా మొబైల్ కలెక్షన్ పెట్టి డైరీలనే ఉత్సపోపించాను. సంగం డైరీ, హెరిటేజ్ డైరీ లక్షలు ఎక్కగొట్టారు నాకు మోసం చేసి. మరి సంగం డైరీ మనము మొబైల్ కలెక్షన్ పెట్టేసి కలెక్షన్ ఎక్కువ చేస్తున్నాము అని వాళ్ళు మనని దెబ్బేశారు. 10-20 కేన్లు పంపిస్తుంటే కాదు బయటికి కలిసి నమ్ముకుంటున్నాం. మనం రైతుకి రూపాయి గిట్టుబాటు రేటు ఇవ్వాలిగా, మనం రైతు పుట్టక పుట్టాంగా. రైతు కష్టం మనకు తెలుసు, మాకు తెలుసు. రైతు నష్టపోకూడదని వాళ్ళ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, మనకేదైనా పావులా మిగిలిన చాలు అని. అలా కాదంట, మొత్తం వాడికే పంపించాలి. వాడు మొత్తం మమ్మ అందరినీ రైతుని నన్ను కలిపి అందరినీ వాళ్ళు ఒక్కడే తినాలి వ్యవస్థ అలా తయారైంది. ఆ డైరీల చేతుల్లో నుంచి జారిపోయి రైతుగా గ్రామాల్లో పాలు వ్యవస్థ ఎప్పుడైతే పాల ప్యాకెట్లు గ్రామాల్లోకి రానియకుండా మేము చేసి పాడి పరిశ్రమని అభివృద్ధి చేసుకోగలుగుతాము, అప్పుడు పాడి రైతు బతుకుతాడు. ఇవాళ పాలు 100 రూపాయలు అమ్మినా కూడా గిట్టుబాటు లేదు, లీటర్ 100 రూపాయలు అమ్మినా కూడా గిట్టుబాటు లేదు. మరి అవకాశం లేకుండా పోయింది.